విజయవాడ ఇంద్రగాంధీ మున్సిపల్ స్టేడియంలో శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కొనసాగుతోంది. తెల్లవారుజామున గోపూజ, విఘ్నేశ్వర, విశ్వక్సేన పూజలు, పుణ్యవచనం, దీక్షాధారణతో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. శ్రీ లక్ష్మీ మహాయజ్ఞంలో సీఎం జగన్ పాల్గొన్నారు. మొత్తం 6 రోజుల పాటు యాగ కార్యక్రమాలు జరుగుతాయి. యాగాన్ని 108 కుండాలు, 4 ఆగమనాలు, 500 మంది ఋత్విక్కులతో నిర్వహిస్తున్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలకు శాంతి సౌభాగ్యాలు కలగాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఈ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లుగా దేవాదాయ శాఖ వెల్లడించింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యజ్ఞ సంకల్ప దీక్ష ప్రాంగణానికి చేరుకోబోతున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమాన్ని యజ్ఞ సంకల్ప దీక్షతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ గారు, గౌరవ మంత్రివర్యులు, కలెక్టర్ దిల్లీరావు గారు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ గారు, అజయ్ కల్లాం గారు, ఇతర అధికార ప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం కార్యక్రమానికి యజ్ఞ సంకల్ప దీక్ష చేపడబోతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, వారికి స్వాగతం. ఇదే మా శుభ స్వాగతం. స్వాగతం, సుస్వాగతం. ధర్మో రక్షతి రక్షితః, ధర్మం హేవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షితః, తస్మాత్ ధర్మో న హతవ్యో మానో ధర్మ హతో వదీత. ధర్మం మనల్ని కాపాడితే, అంటే ధర్మంని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ప్రతి విషయంలో ధర్మంని ఆచరించాలి, అప్పుడే మనమంతా ఆనందంతో ఉంటాం, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతాం. ఇదే సంకల్పంతో యజ్ఞ సంకల్ప దీక్షను వేదిక వద్దకు విచ్చేసి ప్రారంభోత్సవం చేయబోతున్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ ఇంద్రగాంధీ మున్సిపల్ స్టేడియంలో శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కొనసాగుతోంది. తెల్లవారుజామున గోపూజ, విఘ్నేశ్వర, విశ్వక్సేన పూజలు, పుణ్యవచనం, దీక్షాధారణతో ఈ పూజా కార్యక్రమాలు అయితే మొదలయ్యాయి. శ్రీ లక్ష్మీ మహాయజ్ఞంలో సీఎం జగన్ పాల్గొన్నారు. మొత్తం 6 రోజుల పాటు ఈ యాగ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యాగాన్ని 108 కుండాలు, 4 ఆగమనాలు, 500 మంది ఋత్విక్కులతో నిర్వహిస్తున్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలకు శాంతి సౌభాగ్యాలు కలగాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఈ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ వెల్లడించింది. మనమంతా వీక్షిస్తున్నాం, గోపూజ చేస్తూ ఉన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, దేవాదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ గారు, కమిషనర్ సత్యనారాయణ గారు హారతిని అందజేశారు కపిల గోవుకు. గోపూజ చేసిన అనంతరం ఇక యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టడానికి వేదిక వద్దకు సమీపిస్తున్నారు. అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమానికి యజ్ఞ సంకల్ప దీక్ష చేపట్టబోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం చేశారు. యజ్ఞ సంకల్ప వేదిక వద్దకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారికి ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం. అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం కార్యక్రమాన్ని యజ్ఞ సంకల్ప దీక్షతో ప్రారంభోత్సవం చేయబోతున్నారు. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు, తిరుపతి శ్రీ శక్తి పీఠాధిపతులు మంత్ర మహేశ్వరులు శ్రీ 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 రమ్యానంద భారతి మహాస్వామి వారిని, వారి యొక్క ఆశీస్సులు తీసుకుని మహాలక్ష్మి అమ్మవారి వద్దకు
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిని చేరుకున్నారు. ప్రియ ప్రజామే గోపాయ అమృతత్వాయ దేవసే యాదాయ నిశ్యమానాయ చ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్వమిదమే గోపాయ రసమన్న విహాయుషే అలబ్ధాయోసి తదన అవిషన్న పిదంగ్రణ సర్గస్య వసమే గోపాయ త్రిబాధోయ చతుష్పదః అష్టాశవాశ్చ ఇహాగ్నే జయగదవాసుగా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అఖండ దీపం మమ పశోగస్య మహ్యమావహ జీవనం చ దిశో దిశా శుభ్రా జ్యోతిష్య దేవానాం తేజస్సు సదప్రభ ప్రభాస్కరో మహాతేజ దీపోయం ప్రతిగుష్యతాం. అఖండ దీపారాధనలో అఖండ దీపారాధన కార్యక్రమంలో పాల్గొంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారితో దేవాదాయ శాఖ కము ఓం బుద్ధి ఏభ్యశ్చ వేదో భగ్నం నిరృతి మమ పదోగస్య మహ్యమావహ జీవనం చ దిశో దిశా సాధ్యం ద్రవత్ సంయుక్తం వన్ననాయోజితం ప్రియం గృహాణ మంగళం దేవం త్రైలోక్యదిమిరామ భక్త్యా దేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మన త్రాహ్యమాన్ నరకాద్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం శుభమస్తు ఆచమ్యాత్ కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందా విష్ణు మధుసూదన త్రివిక్రమా వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర శంకర్షణ వాసుదేవ ప్రజ్యుందానురుద్ధ పురుషోత్తమ దోక్ష జనారసంభచ్యుత జనార్దన ఉపేంద్రారే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రణవస్య పరబ్రహ్మ పరమాత్మ దీవత దేవీ గాయత్రీ చంద ప్రాణాయామే వినియోగాః. ఓం సత్యో ఓం దత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి వ్యోమేన ప్రచోదయాత్. ఋతం బ్రహ్మ పూర్భవశ్వరోం వర్తమానస్య బ్రహ్మణా ద్వితీయవరార్ధే శ్వేతవరాగ్రదేవైవ శ్రుతమన్వంతం వర్తమాన హారుజాంద్రమానేన శోభకృత్నామ సంవత్సర ఉత్తరాయణ వసంతరతో వైశాఖమాదయ కృత్తమఖ్యే సప్తమ్యాం వాదర భృగువాదరే ఉపవాదరే ఉపనఖ్యత్రే ఉపయోగ శుభకరణయ మంగళ విశేషాయ కుంభాలగోత్సవర్భవస్య ఆరుద్రా నక్షత్రజాతస్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామదేవస్య ధర్మపత్ని రోహిణీ నామదేవస్య రోహిణీ నామ నక్షత్ర నామజాతస్య భారతి నామదేవత్యాః అస్య యజమానస్య కుమారి పునర్వసవ నక్షత్రజాతవతి హరిక్షిణ నామదేవత్యాః కుమారస్య విశాఖ నక్షత్రజాతస్య భరుచ నామదేవస్య. అయ్యా అస్మాకం చెప్పండి అయ్యా చెప్పండి ఇందాకట్లా పెట్టుకోండి సార్ ఇందాకట్లా పెట్టుకోండి అస్మ
అస్మాకం వచ్చేప్పుడు అస్మాకం సహ కుటుంబానాం రాష్ట్ర పరిపాలన సర్వేషాం సమస్త భక్త జనానాం ప్రజానాం సర్వేషాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ పరిపాలిత ఆంధ్ర రాష్ట్ర ప్రజానాం వ్యవహారేషు సర్వత్ర ప్రతిబంధన నివృత్తి ద్వారా సర్వత్ర సానుకూల్యత సిద్ధ్యర్థం మమ సమస్త శత్రూణాం దూరతః ఫలాయన సిద్ధి ద్వారా సర్వత్ర న్యాయస్థానేషు సర్వత్ర వ్యవహారేషు సర్వత్ర సానుకూల్యత సిద్ధి ద్వారా సమస్త మంగళ వాప్త్యర్థం శ్రీ రాజశ్యామల మాతంగేశ్వర దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ చండీపరాంబిక సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ సుదర్శన సహిత మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మధీయ సర్వత్ర పురుషార్థేషు ఏ ప్రతికూల కారణః తేషాం ప్రాతికూల్య నివృత్తి ద్వారా స్వానుకూల పర్యత్తేన పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరకీయ సర్వదృష్ట గ్రహ సర్వ మమ నివృత్తి పూర్వక స్వకృత్య బలవృద్ధి అర్థం చండీ రుద్ర పూర్వక రాజశ్యామల మహామంత్ర దేవత సహిత సుదర్శన స్వరూపి శ్రీ మహావిష్ణు సహిత శ్రీ మహాలక్ష్మి మహాయాగ ఆఖ్యే కర్మణి స్వర్ణ మహాలక్ష్మి దేవ్యాః అనుగ్రహ ప్రసాదేన పంచామృత స్నపన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్ప
कुले आर्द्रं भुष्करणे मुष्टिं दुर्गन्ना हेममालिने सूर्यं हिरण्मयं लक्ष्मीं जातवेदो भवावः ताम अवह जातवेदो लक्ष्मीं मनभगामिनी यस्यां हिरण्यं प्रबोधं गावोधास्योऽस्वा विन्देयं पुरुषानहं महादेव्यै च वित्तहे विष्णुभक्ते च धीमहि तन्ना लक्ष्मी प्रचोदयात् गुड् श्रियकान्ताय कल्याणनिधये निधये श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलो मङ्गलं कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति धनोजाय सार्वभौमाय मङ्गलो मङ्गलाशासनपरेर्पदाचार्य पुरोगमये सर्वैश्च पूर्वे आचार्ये सकृदाय सुमङ्गलो गोविन्द गौरव राष्ट्र मुख्यमंत्री वर्यलु बंगारी लक्ष्मी विग्रहानिकि पंचामृत अभिषेकं चेसि हारतिनि अंदजेशारु अष्टोत्तर शतकुंडात्मक चंडी रुद्र राजश्यामल सुदर्शन सहित श्री लक्ष्मी महायज्ञं सर्वस्तमादरात्रवत्तमहात्मवदे सर्वस्यात्मे सर्वस्य सिद्धे सर्वमेव देनाप्नोति मरुदयेनावर्तयन्ति शतमेनमेव सदात्मानं भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः तदास्तु राष्ट्र प्रजल संक्षेमं कोसं राष्ट्रं सस्यश्यामलंगा अभिवृद्धि चेंदडं कोसं पाड़ी पंटा अभिवृद्धि कोरकु राष्ट्र प्रजल श्रेयस्सु कोरी మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క